మదనపల్లి మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా భారీగా చేరుకున్నాయి టమోటాలు. సుమారు 1700 టమోటాలు పంటను మార్కెట్కు తీసుకొచ్చారు రైతులు. అధిక దిగుబడి కావడంతో భారీగా ధరలు పతనమయ్యాయి. కేజీ 10 రూపాయలకే మొదటి రకం టమాటా పడిపోయింది. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో డీజిల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. మదనపల్లి మార్కెట్ యార్డ్లో రికార్డు స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా తొలిసారిగా దాదాపు 1700 టన్నులకు పైగా కూడా టమోటా పంట అనేది మార్కెట్కు చేరుకుంది. అయితే భారీ స్థాయిలో ఏదైతే టమోటా పంట అయితే మార్కెట్కు చేరుకుంది, కానీ అయితే ధరల విషయంలో మాత్రం అన్నీ కూడా పాతాలానికి పలిపోయిందని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల క్రితం దాదాపు 70-80 రూపాయలు పలికినటువంటి టమోటా ధరలు ఇప్పుడు కేవలం 10 రూపాయలకు కూడా పలకనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. డీజిల్ ఖర్చులు కూడా రాలేదనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం మార్కెట్ డైరెక్ట్లో ఎక్కడ చూసినా సరే మొత్తం లారీలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇటు అనంతపూర్ కావచ్చు, మిగిలిన పక్కన ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన మదనపల్లి మార్కెట్కు టమోటాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే టమోటాలకు సంబంధించినటువంటి లారీలు, ఆ ట్రేలు అనేది కనబడుతుంది. ఎన్నడూ లేని విధంగా మొత్తం కూడా మదనపల్లి మార్కెట్ మొత్తం కూడా ఎర్రటి పండుతో టమోటాతో నిగనలాడుతూ ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు పంట భారీ స్థాయిలో వచ్చింది. పంట మనకు చూడ్డానికి కూడా చాలా బాగా ఎంతో బాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత అంటే మామూలుగా గతంలో చాలా వరకు కూడా ఏదైనా ఊబీగా ఏదైతే రోగాలు వచ్చి చాలా వరకు పంటలు అనేవి పాడయ్యేవి, కానీ ప్రస్తుతం అలా లేదు. చాలా బాగా కూడా పంట అనేది కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిమంది రైతులు కూడా ఉన్నారు మనతో, వారితో కూడా మాట్లాడదాం. పెద్దయన ఎక్కడి నుంచి వచ్చావు? చెంకూరు నుంచి సార్. చెంకూరు నుంచి ఇక్కడ 20 కిలోమీటర్లు వస్తుంది. సరే, ఏంటి ఎంత పంట తీసుకుని వచ్చావు? ఏమైనా గిట్టుబాటు అయిందా? ఏం గిట్టుబాటు సార్, 150 కిలోమీటర్లు వస్తే 150 రూపాయలు పోయినది, 250 రూపాయలు మా బాడీకి కమిషన్ పోతే ఎంత వస్తుంది సార్? మాకు ఎట్లా ధర గిట్టుబాటు అయ్యేది? ఏంటి చేతికి మొత్తం ఈ డీజిల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ పోయి ఏమైనా మిగిలిందా? ఏమైనా చేతికి 100 రూపాయలు మిగిలింది సార్. ఒక బాస్కి వచ్చి 100 రూపాయలు మిగిలింది. 100 రూపాయలు ఎన్ని బాక్స్లకి? 150 బాక్స్ వచ్చింది. 150 బాక్స్ 150 రూపాయలు. అంతేనా? అంటే ఎంత ఖర్చు పెట్టావు పంటకి? పంటకు 3 లక్షలు ఖర్చుంది సార్. 3 లక్షలు ఏంటి పరిస్థితి? ఎంతవరకు వచ్చింది పరిస్థితి? అంటే దాదాపు 1700 టన్నులకు పైగా రికార్డు స్థాయిలో అయితే మార్కెట్ అయితే పంట వచ్చింది, మొత్తం కలకలలాడుతూ ఉంది. ఏంటి మీ పరిస్థితి ఏంటి రైతులుగా? సార్ మా పరిస్థితి అయితే ముందైతే 2000 2500 పోయినాయి. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రైతులు మాకేదో ఆశ ముందంతా కరోనా 2 సంవత్సరాలు కరోనా కదా, దాంతో కరోనా గిట్టుబాటు లేక ఈసారి కరోనా ఏం లేదు అనేసి రైతులు మేము భారీ పండించాం సార్. ఈసారి ఈరోజు వాస్తవంగా అయితే ఇలాంటి కాయలు వచ్చి చూడండి, ఇలాంటి కాయలు వచ్చి 150 రూపాయల నుంచి 200 రూపాయలు పైన ఈరోజు మార్కెట్. ఒక 30 కిలోల బాక్స్ 30 కిలోల బాక్స్ అంటే కేజీ 10 రూపాయలు పడుతుంది. అవును, మాకు యాసకేసే బాడీకి వచ్చింది, ఇలాంటి బాక్స్కి వచ్చి 25 రూపాయలు పడుతుంది. మాదంతా 15 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు మాకు అయినా 15 రూపాయల బాక్స్కు పెరిగింది వచ్చిందే 25 రూపాయలు పడుతుంది బాక్స్ అక్కడ కూలోళ్ళకు. ఇక్కడ కమిషన్ అని ఎత్తుకుంటే మొత్తం అంతా అన్న చెప్పినట్టు 100 రూపాయలు మిగులుతుంది ఒక బాక్స్ మీద. మేము ఎకరాకు పెట్టే పెట్టుబడి వచ్చింది సింపుల్ అన్నా కూడా 1.5 లక్షల నుంచి 1.80 రూపాయలు ఒక ఎకరా పెట్టుబడి పెట్టాలి మేము. అయినా గవర్నమెంట్ మటుకు మాకు ఈ టమాటా విషయం ఎవరికో ముందు ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకునేమారు, ఇప్పుడు అప్పుడు 10 మంది సంపాదించి 90 మంది ఇప్పుడు ఏమీ పరిస్థితి లేదు. గవర్నమెంట్ మాకు దీని గురించి ఏదన్నా సబ్సిడీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు ఇంత భారీ స్థాయిలో టమోటా ధరలు పతనం అవడానికి కారణం ఏంటంటే ఎన్నడూ లే విధంగా రికార్డు స్థాయిలో పంట పండించడమే అంటారా, అంటే 2 ఏళ్ళుగా లేదు ఇప్పుడు పండించడం వల్ల పడిపోయింది అంటారా? అవును సార్, ఇక్కడ మాకు మదనపల్లి మార్కెట్ మాకు జీవనాధారం టమోటానే, ఏదీ లేదు మాకు. ఈ 3వ నెల నుంచి 7వ నెల వరకు మాకు సంవత్సరంలో మా జీవనాధారం టమోటా పంటే. మేము మాకు మిగతా ఏరే పంటలు మాకు రావు, మేము దీని మీదే ఆధారపడిపోతున్నాం. మదనపల్లి చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్ల చుట్టుపక్కల మేము. అవును, అంటే చాలా మంది పంట తీసుకురాకుండా పొలాల్లోనే వదిలేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది, కొన్ని చోట్ల ఆవులకి పెట్టేస్తూ ఉన్నారు మేత కోసం. అవును, ఎందుకు? అదే సార్, పంట ఎక్కువ గిట్టుబాటు లేక ఇప్పుడు 50 రూపాయలు ఇప్పుడు 200కే ఇంత మాత్రం ఉంది, 100 రూపాయలు 70 రూపాయలు కాయలు క్రేటు అలాంటి గిట్టుబాటు కాదు కదా. అప్పుడు ఖచ్చితంగా ఆవులతో వదిలేల్సింది కదా, ఆవులు పెట్టేయాల్సిందే, తోటలు వదిలేల్సిందే, పూర్తిగా కూడా లాస్ అయిపోతుంది. నేను 5 ఎకరాలు నాటినాను,
7 లక్షలు ఖర్చు పెట్టినాను, ఇప్పుడు 3 లక్షలు వస్తుంది. ఇంకా ఈ రేట్ అయితే ఏం రాదు, 4 లక్షల రూపాయలు పోయినట్టే. ఒకవైపు మార్కెట్ అయితే కలకలలాడుతుంది టమోటాలతో, దాదాపు 17 టన్నులకు పైగా లారీలతో ఒక పక్క ట్రేలతో మొత్తం భారీ స్థాయిలో ఈ యొక్క టమోటాలు అయితే వచ్చాయి. కానీ మరొక వైపు మార్కెట్ కలకలలాడుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి రైతులకు మాత్రం మొత్తం కూడా కన్నీళ్ళే మిగిలాయని చెప్పుకోవాలి. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గిట్టుబాటు ధరలు లేకుండా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు లక్షలు పెట్టి ఖర్చు పెడుతుంటే కేవలం చాలా తక్కువ మొత్తంలో అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా రైతులు అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కనీస గిట్టుబాటు ధర అనేది మాకు కల్పించాలనే ఆవేదన అయితే రైతుల కళ్ళల్లో కనబడుతుందని చెప్పుకోవచ్చు. గత 2-3 ఏళ్ళుగా కూడా ఈ కరోనా కారణంగా ఏదైతే టమోటా పంటకైతే అసలు దారుణమైనటువంటి రేట్లు వచ్చాయి. అయితే ఈసారి కరోనా లేని కారణంగా పంట అయితే బాగొస్తుందన్న నమ్మకంతో అందరూ కూడా రైతులందరూ కూడా టమోటా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా నెరవేరాయి. అలాగే టమోటా పంట అయితే బాగా పండింది, కానీ ధరలు మాత్రం వారికి షాక్ ఇచ్చేలా మారింది. కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా రాకుండా ఏదైతే పొలాల్లోనూ రైతులకు మేతగాను వేస్తున్నటువంటి పరిస్థితి.